అబ్బా తలకాయ పగిలిపోతుంది. శ్రీతన్ ఏందమ్మా? ఆ టీవీ వాళ్ళని తగ్గించి పక్కింటి స్వీటీ ఆంటీ వాళ్ళకి వెళ్ళి జెండు పంపిస్తున్నారా? సరే అమ్మా. A few minutes later. అమ్మా స్వీటీ ఆంటీ పెద్ద కన్ఫ్యూజన్, జెండు బాంబ్ లేదని చెప్పింది. అవునరా, ఈ తలనొప్పిలో మర్చిపోయా, ఆమె పెద్ద కంజూసు. ఫోన్లే, పోయి ఎదురింటి షర్మిల ఆంటీ వాళ్ళంతా జెండు బాంబు తీసుకురా పో. సరే అమ్మా. అమ్మా షర్మిల ఆంటీ ఇంకా పెద్ద కంజూసు. అవును రోయ్, కరెక్టే, ఆమె ఇంకా పెద్ద కంజూసు. పక్కింటి ఆమె లేదు, ఎదురింటి ఆమె లేదు. సర్లే, ఏం చేస్తాం, టీవీ పక్కన డ్రాలో మన జెండు బాంబు తీసుకురా, మన జెండు బాంబు తీసుకురా. శ్రీతన్ ఏంటమ్మా? ఆడుకుంది చాలు, పడుకో. ఓకే అమ్మా. అమ్మా రేపు సండే కదా? అవును. నేను ఫుల్గా ఆడుకోవాలి. మార్నింగ్ తొందరగా లేపు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. 1 hour లేటర్. అమ్మా మార్నింగ్ అయిందా? రేయ్ 10 అవుతుంది, పడుకో. 1 hour లేటర్. అమ్మా మార్నింగ్ అయిందా? రేయ్ ఇంకా 11 అవుతుందిరా, పడుకో. అమ్మా మార్నింగ్ అయిందా? అమ్మా బాబాయ్. రేయ్ ఇంకా చీకటిగానే ఉందిరా. టార్చ్లైట్ తీసుకొని చూడమ్మా, టార్చ్లైట్ తీసుకొని చూడమ్మా. అమ్మా ఏంట్రా? నువ్వు ఎప్పటి నుంచి స్కూల్కి వెళ్ళను? ఎందుకు? మా మ్యామ్ అని అబద్ధం చెబుతుంది, మా మ్యామ్ అని అబద్ధం చెబుతుంది. అమ్మా బాబాయ్ అలా అనొద్దురా, టీచర్స్ ని పట్టుకొని. అయినా ఏమైంది? మొన్న 5 + 5 = 10 అని చెప్పింది. నిన్న 6 + 4 = 10 అని చెప్పింది. ఈ రోజు 9 + 1 = 10 అని చెప్పింది. ఒక మాట మీరు అన్నాడు, అందుకే నీ స్కూల్ కయ్యను. శ్రీతన్ ఫోన్ పక్కన పడే చదువుకో. 5 minutes అమ్మా. 1 hour లేటర్. శ్రీతన్ ఆడుకోవడం ఆపేసి వెళ్ళి చదువుకో. 5 minutes అమ్మా. 1 hour లేటర్. శ్రీతన్ అల్లరి ఆపేసి వెళ్ళి చదువుకో. 5 minutes అమ్మా. 1 hour లేటర్. ఏదో తేడాగా ఉందండి. చదువుకుంటావా, దెబ్బలు పడాలా? దెబ్బలు పడాలా? కైపుల పని చెప్పనా, మూసి వస్తున్నాను చెప్పనా, ఆకలి వస్తున్నాను చెప్పనా, నిద్ర వస్తున్నాను చెప్పనా? ఆలోచిస్తావేంట్రా చెప్పు. అమ్మా కైపులు ఎప్పి, అమ్మా కైపులు ఎప్పి. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎప్పుడు చూడు టీవీ, ఫోను, ఆటలు ఇవేనా? చదువుకో. మా చిన్నప్పుడు మేమెంత బాగా చదువుకునే వాళ్ళమో తెలుసా? అమ్మా నువ్వేం చదువుకున్నావు? బిఏ. చదువుకుందే తోలే తెలుసు, అది కూడా యువర్స్ లో చదివావు, అది కూడా యువర్స్ లో చదివావు. నీకన్నా నేనే బెస్ట్, నాకు ఏ తోసి దోసు. అమ్మా నీకు ఒక గుడ్ న్యూస్. ఏంట్రా? నేను నీ డబ్బులు సేవ్ చేశా. అర్థం కాలే. నేను ఎగ్జామ్ పాస్ అయితే నాకు సైకిల్ కొనిస్తున్నావు కదా? అవును. నువ్వు నాకు సైకిల్ కొని అవసరం లేదు, నీ డబ్బులన్నీ సేవ్ అయ్యాయి. అంటే ఫెయిల్ అయ్యావా? నిన్ను అయిపోయి. రే శ్రీతన్, శ్రీతన్. ఏంటమ్మా? ఆ ఫోన్ ఇటీరా. ఎందుకమ్మా? డాక్టర్ ఆంటీతో ఫోన్ మాట్లాడాలి. ఏమైందమ్మా? ఎందుకో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందిరా. అయితే ఊపిరి తీసుకోవడం బాపే అమ్మా. సార్ 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 ఏంటి సార్ అది? అయితే ఊపిరి తీసుకోవడం బాపే అమ్మా. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నా. శ్రీతన్ ఏంటమ్మా? ఈ 100 rupees తీసుకెళ్లి పక్కన షాప్ లో ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకురా, అలాగే నీకు ఇష్టమైన తెచ్చుకో. సరే అమ్మా. A few minutes later. అమ్మా ఎవర్రా ఈ అమ్మాయి?
నువ్వే కదా ఇష్టమైనది తెచ్చుకోమన్నావు, ఇష్టమైనది తెచ్చుకోమన్నావు. ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకురా, అలాగే నీకు ఇష్టమైన తెచ్చుకో. అలాగే నీకు ఇష్టమైన తెచ్చుకో. అమ్మ బాబాయ్ Thank you.